ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూసుంటారు నన్ను. ఇప్పుడు మండల స్థాయిలో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమం న్యాయంగా అయితే, స్కూల్ మొదలయ్యేటప్పుడు జరిగితే మరింత బాగుండేది. ఏదన్నా ప్రయోగం చేయాలంటే పిల్లలతో జూన్ జూలైలో జరిగితే ఒక సంవత్సరం చేతిలో ఉంటుంది, మీరు ప్రయోగాలు చేయొచ్చు. డిసెంబర్కి వచ్చాం, గట్టిగా పనిచేస్తే 2 నెలలు పనిచేస్తాం. ఇప్పుడు ఏం ప్రయోగం చేయగలం అనే ప్రశ్న నాకైతే వస్తుంది, మీకు వస్తారాదో నాకు తెలియదు. కానీ తర్వాత ఇంకొక వాదన కూడా నేను పదే పదే ఎస్ఆర్టీతో కానీ ఎస్ఎస్సీ వాళ్ళతో కానీ రెండు రాష్ట్రాలు కలిసినప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. మరి ఒక వాదన కూడా వస్తుంది. ఆ వాదన ఏంటంటే ట్రైనింగ్లు పెరిగిపోయినాయి, అసలు పని తగ్గిపోయిందని. మీ అభిప్రాయం నాకు తెలియదు. ఆ మాట అనుకుంటుంటే విన్నా నేను, ఇప్పటి నుంచి కాదు. అపెప్పు డిపెప్పు రకరకాల పేర్లతో ఈ కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి 20 ఏళ్ళ నుంచి. ఇన్ని జరిగినా మన పిల్లల్లో ఏ మార్పు రావాలని మనం కోరుకుంటున్నామో, ఈ మార్పు రావటం లేదు ఎందుకని అనే క్వశ్చన్ అలానే ఉంది. కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమంటే మనకి ఈరోజు ఉన్న విద్యా విధానంలో బాగా చదువుకునే పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తాం, ఫస్ట్ మార్క్ వస్తే ప్రైజులు ఇస్తాం, డిస్టింక్షన్లు ర్యాంకులు వస్తే అభినందిస్తాం, వెనకబడి పిల్లల్ని పట్టించుకునే వాతావరణం లేదు ఇక్కడ, సిస్టంలో లేదు. అవునా? మన సిస్టంలో ఉంది అది, వెనకబడ్డ పిల్లల్ని పట్టించుకునేది లేదు. కానీ మన ఇంట్లో ఉందా? ఇంట్లో కూడా లేదు. 1వ ర్యాంకు తెచ్చుకొని మన పిల్లల్ని అడిగాం, తెచ్చుకుంటే మనం ఆనందపడటం, అభినందించాం. తెచ్చుకోకపోతే సర్లే, ఈసారి తెచ్చుకోలేకపోయినాడు ఈ పిల్లవాడు లేదా పిల్ల, ఇంకోసారి తెచ్చుకుంటారు లేని ధైర్యం అని చెప్పేది లేదు. ఎందుకు తెచ్చుకోలే? మొదటి ప్రశ్న. 40 ర్యాంకులు అంటే తలా 1 ర్యాంకు వస్తుంది, ఎందుకు తెచ్చుకోలేదు? ఏంది తలా 1 వస్తుంది అంతే, 40 మంది పిల్లలు ఉంటే. దానికేం తెలివి కావాలి? నాకు చెప్పడానికి తల్లిదండ్రులు తెలివి లేకుండా మారిపోయినారు. ఒత్తిడి ఎక్కువైంది, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ తయారైంది. నేను మీ అమ్మ కష్టపడి ఇద్దరు ఉద్యోగాలు చేసి సంపాదించింది ఎందుకు అనుకుంటున్నావు? నీకు 1వ ర్యాంకు తగ్గితే ఎట్లా? దిస్ ఇస్ కాల్డ్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. ఎక్కడికి వెళ్తున్నాం ఫైనల్గా? ఫైనల్గా ఎక్కడికి వెళ్తున్నాం అంటే, చాలా శ్రద్ధ పెడుతున్నాము విద్య మీద అనుకుంటుండే మన దేశంలో తయారవుతున్న విద్యార్థులు ఎక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కాలేరు, కాంపిటేటివ్ ఎంప్లాయ్మెంట్లో నిలబడలేరు, ఎంసీక్యూలు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్లో మార్కులు సంపాదించుకుంటారేమో కానీ కాంపిటేటివ్ లైఫ్లో సక్సెస్ కాలేరు. మన ఇంజనీరింగ్ కాలేజీల్లోంచి బయటకు వస్తున్న విద్యార్థులు 90 మంది ఏ ప్రెస్టీజియస్ సంస్థలు కూడా ఉద్యోగం సంపాదించుకునే చర్చ లేదు. ఇంకా దుర్మార్గం, MBBS చదివే పిల్లల్లో, అది ప్రైవేటు కానీ గవర్నమెంట్ది కానీ, 5.5 ఏళ్ళు చదివితే చదువు పూర్తయినాక బయటకు వచ్చేటటువంటి విద్యార్థికి సూదులేయటం మినహా ఏమీ రాదు, అది కూడా పూర్తిగా రాదు. అది వస్తుందంటే అది బాగొస్తుంది అనుకుంటారేమో. సూదులేయడంలో 50 మెలకువలు ఉన్నాయి. మేము వీడియో తయారు చేసాం దాని మీద. 4 మెలకువలు వచ్చి పిల్లలకి. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారంటే, మా స్టైఫండ్ పెంచమని అడుగుతూ ఉంటారు, ఆర్ఎంపీలు రద్దు చేయండి, వాళ్ళ వల్ల మాకు ప్రాక్టీస్ లేకుండా పోతుంది అంటున్నారు. ప్రాక్టీస్ లేకుండా పోవడానికి కారణం వీడికి తెలివిలేదు కాబట్టి. వీడికి తెలివే లేదు, తెలివి లేదు ఎందుకు పోతాం మనం? ఏం రాదు అడిగి, రాని వాడి దగ్గరికి ఎందుకు పోతాం? రాదు కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్న దగ్గరికి వెళ్ళిపోయినారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినా కూడా సమర్థత రాదు,
సూపర్ పీజీ చేయాలా? అందుకని ఈ మధ్య ఒక ఆర్టికల్ రాసాం మేము, నేను నా బిడ్డల్ని మెడికల్ కాలేజ్ చేర్పించు తలుచుకోలేదు, ఎందుకంటే 20 పేజీలు వ్యాసం అది. మీరు వెళ్ళేటప్పుడు మీ ఈమెయిల్స్ తీసుకుంటాను, నేను మీకు పంపిస్తాను ఒకసారి చూడండి. ఇప్పటికీ ఆల్రెడీ మీ పిల్లలు ఎవరైనా పోయి ఉంటే మెడికల్ కాలేజ్కి నేను అడిగింది అడగండి, ఏం చెప్తారో చూద్దాం. పోకపోతే పంపించగాకండి, నా సూచన అది. ఇట్ ఇస్ హోప్లెస్ సిస్టమ్ రన్నింగ్ ఇన్ దిస్ కంట్రీ, హోప్లెస్ సిస్టమ్. ఇంకా మీతోనన్నా కొంత వెంటబడుతూ ఉన్నారు. 1970 నాటికి ఫిన్లాండ్లో మనకంటే దరిద్రంగా విద్య ఉంది. ఈరోజు ఫిన్లాండ్లో ఉన్నటువంటి విద్యా విధానం ప్రపంచంలో 1 స్థాయి. ఎలిమెంటరీ స్కూల్లో చదువు చెప్పే టీచరు రాజకీయ నాయకుడి కంటే పవర్ఫుల్ పర్సన్. అక్కడ దేశం యొక్క విధానాలు నిర్ణయించడం టీచర్ల సలహా మీద జరుగుతుంది. ఎలిమెంటరీ స్కూల్కి బోధించే టీచర్కి ఎక్కువ జీతం ఇస్తారు అక్కడ. టీచర్ వృత్తిలో చేరడం అంటే చాలా గౌరవనీయమైన పని. అక్కడ పిల్లలకి ఎంత అవకాశాలు ఇస్తారో, పిల్లల్ని ఎంత ప్రేమిస్తారు అంటే, ఓ రాత్రిపూటను కారు వేసుకొని బజార్లో పోతూ మన దగ్గర అయితే రెడ్ లైట్ పడ్డా పోతాం అట్లే, అక్కడ రెడ్ లైట్ పడితే ఆగిపోతే, నేను ఇండియా నుంచి పోయినప్పుడు రెడ్ లైట్ పడితే పడ్డది ట్రాఫిక్ లేదు పోవచ్చు కదా అంటే పిల్లలు చూస్తారేమో అని అన్నాడు వాడు. చిన్న విషయం కాదు ఇది. పిల్లలు చూస్తారేమో అంటే పిల్లలకి రెడ్ లైట్ వెలిగితే పోకూడదు అనే విషయం అర్థం కాకుండా పోతుందేమో అని, ఇప్పుడు ఇట్లా పోతే ఒక తప్పుడు సంకేతం వెళ్తుందేమో అనే భయం ఆ రోజు పెద్దలకు ఉంది. అక్కడ మన దగ్గర రోడ్డు మీద మధ్యలో నడుస్తారు తాగి. ఇక్కడ మనం పొరపాటున హార్న్ కొడితే గుడ్లూరు చూస్తారు మన పక్క. వాడి మీద ఎక్కి తొక్కితే బాగుండి అనిపిస్తుంది మనకి. అంత తాగుడు అడ్డగోలుగా ప్రభుత్వం మించి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాయి ప్రభుత్వం. ప్రభుత్వానికి సిగ్గులేనితనం చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అయితే నేను అది మాట్లాడుతున్నా. మనం ఏం చేయగలం అనేది నేను అందుకనే మీ ముందు మనం చేయగలిగే 2-3 విషయాలు మీ ముందు పెట్టడానికి వచ్చాం. ఇదంతా కరెక్ట్ కావాల్సిందే, ఎప్పటికైనా సరే కరెక్ట్గా తప్పదు. దేశం ఇట్లా ఉండడానికి లేదు. ఒక 20 ఏళ్ళు బట్టని 30 ఏళ్ళు బట్టని మన హయాంలో జరగకపోతే నెక్స్ట్ తరమైన దీన్ని సరి చేసుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. కానీ మనం ఇప్పుడున్న ఇప్పుడు టీచర్లు కూడా మనం ఏం చేయగలం? మీ చేతిలో ఉన్న 5వ తరగతిలోపు పిల్లలు నా దృష్టిలో మోస్ట్ ప్రెషస్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ కంట్రీ, మోస్ట్ ప్రెషస్. చదువు చెప్పటము తక్కువ వయసు ఉన్న పిల్లలకి చెప్పటమే కష్టం. కొన్ని ఇంగిత జ్ఞానం వచ్చి అర్థం చేసుకునే వయసు వచ్చిన పిల్లలకి చెప్పటం నిజంగా సులభం. కానీ మన అలవాటు ఏంది, మన స్కూల్లో హెడ్ మాస్టరు 5వ తరగతికి చెప్తాడు, కొత్తగా వచ్చిన టీచర్ 1వ తరగతికి చెప్తారు. రివర్స్ కావాలి. అది కొత్తగా వచ్చిన టీచర్కి అనుభవం ఇంకా లేదు కాబట్టి కొంత అనుభవం ఉన్న పిల్లలకి చెప్పాలి. బొత్తిగా అనుభవం లేని పిల్లలకి బొత్తిగా అనుభవం లేని టీచర్ ఎట్లా చెప్పాలా? కామన్ సెన్స్ ఇది. ఈ ఏర్పాటు మనం ఇంటర్నల్గా చేసుకోవచ్చు కావాలంటే. ఇది మనం చేసుకోగలిగే ఏర్పాటు. హెడ్ మాస్టర్ టీచర్లు కలిసి మాట్లాడుకొని పిల్లల సైకాలజీ, పిల్లల ఆలోచన విధానం అర్థమైనటువంటి కొన్నేళ్ళ అనుభవం ఉన్న హెడ్ మాస్టరు పసిపిల్లలకి చెప్పడం ద్వారా పిల్లలు ఎదుగుతారు. అనుభవం తక్కువ ఉన్న కొత్తగా వచ్చిన టీచర్ 5వ తరగతి కొంత అలవాటైన పిల్లలకి చెప్తే బాగుంటుంది. ఈ మార్పును గవర్నమెంట్ చేయక్కర్లా. గవర్నమెంట్ అన్ని సిస్టంలో పెడతానంటది. సిస్టంలో కాగితాల మీద రాస్తే ఎట్లయితే మనకు అర్థమైతే అయితే కానీ. నేను ఒక 2-3 విషయాలు మెయిన్ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మన పిల్లలు మనం ఎంత శ్రమపడినా అనేక పరిస్థితుల కారణంగా మధ్యలో ఎక్కడో చోట డ్రాప్ అవుట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. మీరేం చేయలేరు దానికి. బతకలేక వలసలు వెళ్ళిపోతారు అనుకోండి, పిల్లల్ని వెంట పెట్టుకొని పోతారు డ్రాప్ అవుట్. మీరేం చేయగలరు, నేనేం చేయగలను దానికి. అక్కడ బతకలేని పరిస్థితి ఉంది, వెళ్ళిపోతున్నారు బతకనీకి తూర్పుకెటు. పిల్లల్ని ఇక్కడ ఉంచితే ముసలోళ్ళు చూసుకోలేరేమో అని భయంతో వెంట పట్టుకొని వెళ్ళిపోతారు. స్కూల్ పోయిందా? ఇది టెంపరీ డ్రాప్ అవుట్. పర్మనెంట్గా డ్రాప్ అవుట్ అయ్యేవి కూడా ఉన్నాయి.
ఎడ్యుకేషన్ యొక్క విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏముండాలి అని మనం ఆలోచిస్తే, ఏ వయసులో పిల్లలు డ్రాప్అవుట్గా మారినా, ఏ క్లాసులో డ్రాప్అవుట్గా మారినా, అప్పటిదాకా మనం నేర్పించిన విషయాలు వాడు బతకడానికి ఉపయోగపడాలా? ఇది న్యాయమైన కోరికేనా? ఇంతవరకు 2వ తరగతిలో మానేశాడు, 2వ తరగతిదాకా ఏమి నేర్పించామో వాడికి ఉపయోగపడాలి లైఫ్లో. 5లో డ్రాప్అవుట్ అయ్యాడు, అప్పటిదాకా ఏమి నేర్పించామో ఉపయోగపడాలి. 10th డ్రాప్అవుట్ అయ్యాడు, అప్పటిదాకా నేర్పించింది ఉపయోగపడాలి. ఇది కానీ మనం దృష్టిలో పెట్టుకుంటే కొన్ని చిన్న చిన్న మార్పులు మన లెవెల్లో చేసుకోగలం. సిస్టమ్ ఏం మారుతుంది, గవర్నమెంట్ ఏం మారుతుంది, వ్యవస్థలు ఏం మార్పులు, ఇవన్నీ నాకు ఇప్పుడు పట్టవు. నా ఎదురుగా మీరు టీచర్లు ఉన్నారు, నాలాంటి మనుషులే, సాటి మనుషులు. మీ చేతిలో మా పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకి మీరు ఏం సాయం చేస్తే నేను చెప్పిన అబ్జెక్టివ్ నెరవేరుతుంది అనేదే నా పాయింట్. ఇది మీకు సిస్టంలో నేర్పుతారా, మీ ట్రైనింగ్లో నేర్పుతారా, లేదు, ఇవన్నీ నాకు తెలియదు. నేర్పవచ్చు, నేర్పకపోవచ్చు, మనకి అది పట్టవచ్చు, పట్టకపోవచ్చు. కానీ ఎందుకు ఈ విధంగా మనం ఆ పిల్లల గురించి ఆలోచించాలో చివరి నేను మాట్లాడతా. ఎందుకు ఆలోచించాలి, అవసరం ఏంటి, దాని వెనక ఒక ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీ నేను చివరి చెప్తాను. ఏం చేస్తే ఇప్పుడు నేను చెప్పిన అబ్జెక్టివ్ నెరవేరుతుంది అని అన్నప్పుడు ఒక 3 రకాల సమాచారం మీకు ఇస్తాం, 3 అంశాలు. ఎవరన్నా గెస్ట్లా? చూడండి, ఓకే, వాళ్ళు చూసుకుంటారు అట్లాంటి మనం కంటిన్యూ చేద్దాం. ఒక సమాచారం, 10 ఏళ్ల క్రితం బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చిన పిల్లలు ఈరోజు ఎక్కడున్నారు అని మనం చూస్తే, స్టాటిస్టిక్స్ తీసుకుంటే అందులో 170 మంది ఆర్డినరీగా జీవిస్తున్నారు. ఈరోజు బాగా జీవిస్తున్నటువంటి వాళ్ళల్లో 170 మందికి 10-20 ఏళ్ళ ర్యాంకులు లేవు. ఈ డేటా మీకు నేను చెప్పాలి. అంటే మనం ఈరోజు వెంటబడుతున్నామే పిల్లల్ని, అది విద్యాలయాల్లో కానీ తల్లిదండ్రులు కానీ ర్యాంకులు 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 అని పరిగెత్తిస్తున్నాం కదా. ఈ పరిగెత్తించడం యొక్క రిలవెన్స్ 30% మాత్రమే. ర్యాంక్ ఉన్నాడు బాగా బతకడం 30%. బాగా బతకలో 70 మందికి ర్యాంకులు లేవు, ర్యాంకులు వచ్చిన వాళ్ళు 70 మంది బాగా బతకటం లేదు. కాబట్టి మనం మాట్లాడి ఈ వెంటబడటం యొక్క రిలవెన్స్ 30% మాత్రమే. ఇది అర్థమైన తర్వాత మనం పిల్లల్ని ఇలా వెంటబడి తరవడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా వాళ్ళకి? వాళ్ళకి ప్రయోజనం లేదు, మనకి లేదు. వెంటబడటం ద్వారా దూరం అవుతాం, వెంటబడితే తల్లిదండ్రులు కూడా దూరం అవుతారు. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. ప్రీచింగ్స్ ద్వారా మనుషులు మారరు, ఉపదేశాల ద్వారా మనుషులు మారరు. డేటా ఇది, చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులతో పిల్లలకి సఖ్యత ఉంటే, మంచి సంబంధాలు ఉంటే, తల్లి తండ్రి మంచివాళ్ళు అయితే పిల్లలు ఆటోమేటిక్గా మంచివాళ్ళు అవుతారు. మీరేం చేయక్కర్లేదు, ఏమి నేర్పక్కర్లేదు, చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు దుర్మార్గంగా ఉంటే దీనికి వ్యతిరేకంగా మారుతారు, మంచోళ్ళు అయిపోతారు పిల్లలు. తల్లిదండ్రులు మంచోళ్ళుగా ఉంటే వెంటబడితే పిల్లల్ని దుర్మార్గులు అవుతారు, ఆ సంబంధం కట్ అయిపోతుంది. మీరు ఎలా ఉంటే మీతో మంచి రిలేషన్ పిల్లలకు ఉంటే అలా పిల్లలు మారుతారు. పెద్ద పెద్ద సూత్రాలు చెప్పక్కర్లేదు, నేను చిన్న సంఘటనలు చెప్తా వినండి. ఇలా కూర్చొని ఉన్నాం మన ఇంట్లో భార్యాభర్త, మీ బిడ్డలు కూడా కాస్త ఎదిగిన బిడ్డలే మీ పక్కనే ఉన్నారు. అంత దూరంలో ఓ ఫ్రెండ్ వస్తున్నాడు, అబ్బాయి నా కొడుకు ఇప్పుడు వచ్చినాడు కదరా పలకాయ తింటాడు అని మీ మనసులో ఉన్నదాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేశారు. మీ పిల్లలు కూడా విన్నారు. వాడు దగ్గరకు వచ్చినాక, అరే ఎన్నాళ్ళేది నిన్ను చూడక అని వాటేసుకున్నావు. ఏమర్థమైంది మీ పిల్లలకి?
నువ్వెంత దొంగెదవో అర్థమవుతుంది. పైకి ఒక రకంగా మనం మాట్లాడాలి, లోపల్లో ఒక రకంగా ఉండాలి అనేది అర్థమవుతుంది పిల్లలకి. మీ పిల్లలకి మంచి నీతులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి నీతులు? రావు, మీ బిహేవియర్లోంచి వస్తాయి. ఇంకొక ఉదాహరణ, క్లాస్ రూమ్లో చాలా చోట్ల స్కూళ్ళల్లో మేము చదివేటప్పుడు గోడల మీద సత్యమనే పలుకమని రాసి ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నాయో తెలియదు. దానికి బలమైన కథ హరిశ్చంద్రుడు. ఇది చదువుకుంటున్నాడు పిల్లవాడింట్లో. తండ్రి అభినందించాడు, మీ టీచర్లు బలివులు హరిశ్చంద్రుడి కథ చెప్పినారు, ఆ సత్యం గురించి చెప్పినారు అబ్బా అని అభినందించాడు. పిల్లవాడు ఇంకొకసారిగా చదువుతున్నాడు, నాన్న కూడా అభినందించాలని. ఈ లోపల ఈ నాన్న యొక్క తమ్ముడు, అనగా ఈ పిల్లవాడి బాబాయ్ చిన్న ఆయన, హడావుడిగా వచ్చి, అన్న నాన్న అర్జెంటుగా 5,000 కావాలి, హాస్పిటల్కి పోవాలా, నీ మరదలకు బాగాలేదని అన్నాడు. అంతా మనకు అర్థమవుతానే ఉంది. పిల్లవాడు చదవడం అవి చూస్తున్నాడు. ఈ తండ్రి, అదేంద్రా అంత అర్జెంట్ అని ఇంటివి, నిన్నొచ్చుంటే 20,000 ఇచ్చిందను కదా అన్నాడు. నేను రాలేదుగా, సమస్య ఈరోజు కదా వచ్చింది, ఇప్పుడు కదే వచ్చింది, అర్జెంటుకు పోవాల్సిన పరిస్థితి అన్నాడు. ఏం చేయమంటావు అన్నాడు. ఈ పిల్లవాడికి ఇంకా మనకున్న అన్ని తప్పుడు అలవాట్లు ఇంకా రాలే. పిల్లోడు కదా, సత్యమనే బలకు హరిశ్చంద్రుడి పాఠం చదువుతూ ఉండే, అదేంది నాన్న అడగజెప్తీవి, ఇంతలో ఒకట్ట డబ్బులు లోపల పెడితే అన్నాడు. ఎంతలో ఒకట్ట, ఇంతలో ఒకట్ట 10,000 అన్నాడు అన్నాడు. అంత 100 రూపాయలు కట్ట. అదే అది మంది కాదు లేదా, అది పక్కింటి రామయ్యది కదా అని అన్నాడు. చాలా ఓకేగా అబద్ధం ఆడేశాడు. పక్కింటి రామయ్య డబ్బులు మన ఇంట్లో ఎందుకు పెట్టాడు అన్నాడు ఈ పిల్లోడు. వాళ్ళ ఇంట్లో బీరు వాళ్ళేదా అన్నాడు. అది కాదులే అన్నాడు. మరేంది పిల్లోడు వదలడంలా, కట్ట పెడితేవి పక్కింటి రామయ్యది అంటున్నావు, రామయ్యకింటూ బీరు ఉండే, మన ఇంట్లో ఎందుకు పెట్టుండు? వాడికి ఏదో సడన్ గుర్తొచ్చి, ఆయన రామయ్య డబ్బులు మన ఇంట్లో ఎందుకు పెడతాడు, నిన్ననే కదా రామయ్య నువ్వు పోట్లాడుకొని నీకు నాకు రామరామం తిట్టుకుంటుంది అన్నాడు. ఎన్ని దారులు తెలియదు చాలు నోరుమే అన్నాడు. పిల్లవాడు బలం లేదు, నోరుమేయమంటూ మోస్తాడు, మనస్సును మొయ్యలేవు. మనం అబద్ధాలు ఆడాలా? చదివింది నిమిషం ముందు చదివింది సత్యం బలకమని, నిమిషం తర్వాత అబద్ధాలు ఆడాలని అర్థమైపోయింది పిల్లవాడికి. మా పిల్లవాళ్ళకి నీతులు చెప్పండి అని మీ దగ్గరికి తీసుకొచ్చి తల్లిదండ్రులు పెడితే వాడక్కడ అవినీతిని నేర్పించి నువ్వేం నీతులు చెప్పగలవాడికి? నేర్పలేదు. పునాది అక్కడ పడుతుంది. ఈరోజు ఇల్లు అనేది చాలా దారి తెప్పింది. యావరేజ్ ఇల్లు పిల్లల్ని పెంచడం చేత కాకుండా ఉన్నారు. కనడం చేత అయితే చాలదు, పెంచడం చేత ఉండాలి. ఆ విద్య లేదు. చిన్నపిల్లలకు కూడా టెన్షన్ వస్తూ ఉంది. మేము చూస్తున్నాం, ఇదివరకు 20 25 ఏళ్ళ వయసు ఉండే పిల్లలు మా దగ్గరికి ప్రేమ విఫలమనో కెరీర్ నిర్మాణమనో ఏదో వచ్చేవాళ్ళు టెన్షన్తో. ఇప్పుడు 6 7 ఏళ్ళ పిల్లలు మా దగ్గరికి వస్తున్నారు డాక్టర్ల దగ్గరికి. అమ్మో తలనొప్పి అంటాడు, అమ్మో గుండె నొప్పి అంటాడు, అమ్మో కడుపు నొప్పి అంటాడు. ఎంత ఎచ్చుకినా ఏమీ కనపడదు. పండగే పండగ మా డాక్టర్లకి. కనపడకపోతే ఎక్కువ పరీక్షలు చేయించవచ్చు. కనపడితే పరీక్షలు ఏముంది? సార్ నాకు ఇటు గడ్డ ఉంది అన్నావు, కనపడతా ఉంది, ఏం పరీక్ష చేయాలా? తలకాయ నొప్పి అన్నావు, కనపడదు, సీటీ ఎంఆర్ఐ భీభత్సంగా రాయిస్తా. డాక్టర్ల పండగ. ఎంత ఎతికినా జబ్బు కనపడదు, జబ్బే లేదు కాబట్టి. పిల్లవాళ్ళకి టెన్షన్ ట్రాన్స్ఫర్ అయింది తల్లిదండ్రుల నుంచి. అటువంటి జబ్బులు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. ఏం నష్టపోతున్నాం మనం ఫైనల్గా? పిల్లల్ని సరిగా పెంచడం చేతగానందువలన అంటే పిల్లల్నే నష్టపోతున్నాం, పిరువులు నష్టపోతున్నాం. ఫైనల్గా ఆ పిల్లలు నిన్ను కూడా పిలువలు లేకుండా చూసుకుంటారు. ఫైనల్గా తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవటం లేదనే న్యూస్ ప్రతిరోజు వింటున్నాం. దీనికి కారణం పిల్లలు కాదు, తల్లిదండ్రులే. పిల్లల్ని ఎట్టు పెంచడం చేతగాని వాళ్ళ వల్లనే వీళ్ళు తయారవుతున్నారు. ఒక డేటా మీకు నేను ఇచ్చింది,
ర్యాంకులకి జీవితంలో సక్సెస్ కొన్ని సంబంధం 30% మాత్రమే అనేది. రెండవ ఇంపార్టెంట్ డేటా, ఇది కూడా ఇంపార్టెంటే, అదేంటంటే మేము క్లాసులకి వెళ్ళినప్పుడు అంటే ఇంజనీరింగ్ కానీ మెడికల్ రకరకాల కాలేజీలకు వెళ్తూ ఉంటాం. మూడు రకాలుగా మనం జీవించవచ్చు అని చెప్తాను నేను. ఎంప్లాయీగా జీవించవచ్చు, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఎవడన్నా ఉద్యోగం ఇస్తే చేసుకుంటూ బతకవచ్చు. ఇప్పుడు మీరందరూ ఎంప్లాయీస్, ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుంది, ఉద్యోగాలు ఇచ్చింది, మీకు 20,000 నుంచి 50,000 60,000 జీతాలు ఇస్తుంది. ఎంప్లాయీకి ఉండే క్వాలిటీస్ ఏంటంటే, ఎవడన్నా ఉద్యోగం ఇవ్వాలి, ఇక్కడ ఎవడన్నా అంటే గవర్నమెంట్, జీతాలు వాళ్ళు ఇవ్వాలి, సెలవులు వాళ్ళే ఇవ్వాలి. ఒకవేళ నీ ఉద్యోగం నువ్వు చేసే పద్ధతి నచ్చకపోతే నిన్ను తీసేసే హక్కు ఎంప్లాయర్కి ఉంటుంది సూత్ర ప్రకారం. గవర్నమెంట్ జాబులు తీసేయటం అంత సులభం కాదు కాబట్టి ఎక్కువ మంది మన పిల్లలు గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారు. ప్రైవేట్ అయితే తీసేయచ్చు ఈజీగా, తీయడం చాలా కష్టం. ఈయడం కష్టమే, తీయడం కష్టమే కదా. ఏమైనా సూత్ర ప్రకారం ప్రభుత్వానికి నీ పద్ధతి సరిగా లేకపోతే నేను తీసేయచ్చు, హక్కు ఉంటుంది. ఎంప్లాయీ అంటే ఎవడన్నా జీతం ఇవ్వాలా, ఎవడన్నా సెలవు ఇవ్వాలా, ఎవడన్నా ఇష్టం లేదా తీసేయగలడు నేను. నా ఎవడన్నా నీకు ఉద్యోగం ఇచ్చినోడు వాడి పేరు ఎంప్లాయర్. ఎంప్లాయర్ అయితే వాడు ఇతరులకు జీతం ఇస్తాడు, ఇతరులకు ఉద్యోగాలు ఇస్తాడు, సెలవులు ఆడే ఇస్తాడు, వాడిని ఎవడు తీసేసేటోడు లేడు, వాడే తీసేయగలడు. ఎంప్లాయర్గా బతకడం గొప్ప విషయమా, ఎంప్లాయీగా బతకడం గొప్ప విషయమా అని చెప్పి నేను తల్లిదండ్రులను అడుగుతూ ఉంటా. ఏమంటారు మీరు? విచ్ ఈజ్ ఎ బెటర్ లైఫ్? స్వేచ్ఛ ఎక్కువ ఉన్న లైఫ్ ఏంటి? బిల్ గేట్స్ అండ్ నాజల్ల సత్య, ఒకడు ఎంప్లాయీ, ఒకటి ఎంప్లాయర్. నాజల్ల సత్యకి నెలకు 3 కోట్ల జీతం ఇస్తారు, అయినా అతను ఎంప్లాయీనే. నాజల్ల సత్య చేసే పని బిల్ గేట్స్కి నచ్చకపోతే తీసేయగలడు, జీతం అతను ఇవ్వాలి. అతనికి ఎంత ఆదాయమో చింతకు 100 రెట్లు వస్తుంది బిల్ గేట్స్కి. సెలవులు అతను ఇవ్వాలి. ఎంత స్వేచ్ఛ నాకు ఉందని నాజల్ల సత్య అనుకున్నా ఈ స్వేచ్ఛ ఒక ఎంప్లాయీకి ఉండే స్వేచ్ఛ మాత్రమే. హూ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ వీళ్ళిద్దరిలో? సత్యం మోర్ ఇంటెలిజెంట్, కాబట్టి సీఈఓ మైక్రోసాఫ్ట్ అయ్యాడు. నేను ఇంక కొత్త మాట చెప్తున్నా, హూ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ అంటే తనకంటే ఇంటెలిజెంట్ అని తన దగ్గర పనుల్లో పెట్టుకున్నాడు. మోర్ ఇంటెలిజెంట్ తనకంటే తెలివి కలిగిన నాజల్ల సత్యని తన దగ్గర పనుల్లో పెట్టుకున్నాడు, నిజంగా ఎక్కువ ఇంటెలిజెంట్ ఫిలో. దట్ ఇస్ బిల్ గేట్స్. నేను ఎక్కడ మాట్లాడినా మీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారు నేను అడిగితే మా పిల్లలు ఎంప్లాయర్ కింద మారాలని అడుగుతున్నారు తల్లిదండ్రులు మమ్మల్ని. కానీ మనం మాట్లాడేదో పిల్లలతో బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, క్యాంపస్లోని ఉద్యోగం సంపాదించుకో. మనం మాట్లాడే భాష ఏంటి? మనం మాట్లాడే భాష ఎంప్లాయీ భాష. మన కోరికేమో ఎంప్లాయర్ కోరిక. బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, మంచి ఉద్యోగం సంపాదించుకో అంటే ఏంటి? ఉద్యోగం చేయమనే చెప్తున్నాం పిల్లలకి. చదువుకోకపోతే గాడిదలు కాస్తారా అంటున్నాం. మేము పేడ బీసుకొని తయారైన నువ్వు పేడ బీసుకుంటా ఉంటాను. పేడ బీసుకోడు పనికి మళ్ళీ పనే. మనలో చాలామంది పేడ బీసుకే వచ్చినాం, నేను బీసుకే వచ్చినా పనికి మళ్ళీ పనే. నా తల్లిదండ్రులు, నా రైతులు నాకు అన్నం పెట్టినాడు, పేడ బీసుకున్నాడు, నేను బిట్టుకు పిసికి తప్పింది. పని మీద గౌరవం పెంచేటటువంటి ఆలోచన లేకుండా ఈ పని చెడ్డ పని, ఈ పని మంచి పని అని మాట్లాడుతున్నామేంది మనం? ప్రతి పని గొప్ప పని. మీరందరూ ఒక పక్క ఉద్యోగం చేస్తూ మహిళా టీచర్లు ఇంట్లో వంట చేస్తున్నారు, వంటలు కడుగుతూ ఉన్నారు, ఇల్లు ఉడుకుతూ ఉన్నారు. మీ పనికి మీ భర్తలో మీ పిల్లలు సాయపడటం తప్పెట్లయితుంది అంటున్నాను నేను. సాయపడకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసు. తప్పెట్లయితుంది చెప్పండి? సమానత్వం గురించి మస్తు మాట్లాడతాం క్లాస్ రూమ్లో. నీ ఇంట్లో మొదలుగాని సమానత్వ వీధులు ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలకి ఏం నేర్పాలి? ఒకవేళ మీకెవరికైనా అట్లా అలవాటు లేకపోతే చేసుకోండి, చేతనైతే చేసుకోండి. నేనంటే వదిలేండి, మీ పిల్లలకి తప్పుడు అలవాటు రానీకాకండి. ఎవడు పల్లెం వాడు గడుక్కో మనం. ఏ ఇంట్లో ఆడపిల్ల ఎందుకు గడగాలి? మగపిల్లడు పల్లెం
వివక్ష, ఈ డిఫరెన్స్గా చూడడం ఆడపిల్లలకి ఈరోజు ఎదురవుతున్న అనేక సమస్యలకు మూలం మన ఇల్లే. 7 గంటలకు నిద్రలేస్తారు ఇంటి యజమాని, మగ ఆయన ఒక కథ చెప్తున్నా, జరిగిన కథ. ఈమె 5 గంటలకు నిద్రలేస్తే ఇద్దరు ఎంప్లాయీస్ 9 గంటలకు బయటికి వెళ్ళాలా. 5 గంటలకు నిద్రలేసి అంట్లు గిట్లు చూసుకొని 1:20 పిల్లలు బడికి వెళ్తా ఉంటే క్యారీలు రెడీ చేసి నాన్న భీభత్సమైన పోయినా 2 గంటలు. ఈయన 7 గంటలకు తాపిక నిద్రలేసి పేపర్ చదివి, పేపర్ ఇప్పుడే చదవకపోతే ఏమి, నువ్వేం మారుస్తూ పేపర్లో జరిగిన సంఘటనలు? మోడీని మార్చగలవా, కేసీఆర్ని మార్చగలవా, కేటీఆర్ని మార్చగలవా, చంద్రబాబుని మార్చగలవా? ఎవడు నీ మాట విని కుక్క ఉన్నాడు, గడ్డు కుక్క ఎవడు లేడు, నీ మాట వినటువంటి ఎవడు లేడు ఇక్కడ. నువ్వు అంత కష్టపడి అర్జెంటుకు పేపర్ చదవకపోతే ఏమో, కసిబాగినా చదవచ్చుగా, పేపర్ చదువుతూ ఉంటాడు ఆయన. ఏ బాత్రూంలో వేణి నిలబెట్టా, బ్రష్ ఎక్కడుంది, బ్రష్ కూడా తెలియదు, పేస్ట్ ఎక్కడుంది, టవల్ పెట్టు, ఉండండి పని చేస్తున్నాడు, పని ఎప్పుడు పనే చెయ్యి, గదమాయించినావు. ఇట్టనే గదమాయించాలని కొడుకు అర్థమవుతుంది. వాడు 7 గంటలకే లేచిండు ఈయనలాగే. అందరని కాదండి మిత్రులారా, దీన్ని భిన్నంగా ఉండేవాళ్ళు ఉన్నారు, నేను కాదంటల్లా. అట్లా భిన్నంగా ఉండేవాళ్ళు లేకపోతే ఈ సమాజం ఎప్పుడో నాశనం అయి ఉండేది. నేను ఆ భిన్నంగా ఉండే వాళ్ళ గురించి కాదు, నేను అట్టుండేళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఈడు 7 గంటలకు నిద్రలేశాడు, 5 గంటలకు నిద్రలేసింది కూతురు, తల్లితో పాటు పనిచేస్తూ ఉంది, సాయపడతా ఉంది. ఏ ఫిలాసఫీలోంచి పెళ్ళి అయినా వంట రాకపోతే ఎట్టనండి, కానీ వెంటబడి నేర్పిస్తుంది తల్లి. ఈ అమ్మాయి కూడా కాలేజీకి వెళ్ళాలి, బాత్రూంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఈ 7 గంటలకు లేచిన కొడుకు జుట్టు పట్టుకుని వెనక్కి బీకి ఆడు బాత్రూంలో దూరి తలిపేసుకున్నాడు. ఈ పిల్ల ఏడ్చుకుంటే అవ్వ దగ్గరికి వెళ్ళింది, ఆమె ఆడామే చూడవా, వాడు ఎట్టనన్ను లాగేసిపోతున్న లోపలికంటే అవ్వ ఏమంటుందంటే, ఆడు మగోడమ్మా. ఎక్కడ మొదలవుతుంది సార్ ఇది, ఈ వివక్ష ఇంట్లో మొదలవుతుంది. ఎట్లా మారుద్ది సమాజం? పిల్లలకి నేర్పాల్సింది మీరు. మీరు చదువు నేర్పకపోయినా నాకు బాధ లేదు, జీవితం గురించి నేర్పకపోతే చాలా నష్టపోతారు. ఏం 5వ తరగతి పాస్ కాదు, ఏం కొంపలు మునుగుతాయి సార్ చెప్పండి నాకు, ఏం కొంపలు మునుగుతాయి, దిబ్బల వారేయండి. నేను బహిరంగంగా చెప్తున్న ఈ విషయం, నేను గవర్నమెంట్ ఉంది కాదు, అస్సలు లెక్క చేయని గవర్నమెంట్ ఉంది. నా పిల్లలు బాగా బతకాలంటే జీవితం గురించి తెలియాలి నా పిల్లలకి ముందు, తర్వాత పాఠాలు. లెక్కలంటే ఇష్టం ఉండదు ఒకడికి. ఒక 10th క్లాస్ 4 సార్లు ఫెయిల్ అవుతుంది లెక్కల్లో, మిగతా రావని అనగలవా నువ్వు? అనలేం. థామస్ ఆల్వా ఎడిసన్ 8వ తరగతి కూడా పూర్తి చేయాల, మీకు ఆశ్చర్యం వేస్తాయి. అక్కడికి డిస్లెక్సియా అని జబ్బు ఉంది, ఇట్లా బోర్డు మీద రాస్తే మొత్తం గంతులేస్తూ ఉంటాయి కనపడవాడికి. థామస్ ఆల్వా ఎడిసన్ తారే జమీన్ పర్లో ఇట్లాంటి పిల్లవాడి గురించి సినిమా తీశాడు అమీర్ ఖాన్, దయచేసి చూడండి, చూడకపోతే గొప్ప సినిమా. 8వ తరగతి పూర్తి చేయకపోతే టీచర్లు భయపడి తరిమేసినారని ఇంటికి, వాళ్ళ అమ్మ చదువు చెప్పింది. ప్రపంచంలో బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ టెక్నాలజిస్ట్ ఆల్వా ఎడిసన్. ఏమడ్డమైంది 8వ తరగతి చదవకపోతే? సీరియస్గా చెప్తున్నా ఇది, నేను అందరూ చదవద్దని చెప్పడానికి కాదు, ఇదంతా నేను చెప్పేది. బ్రహ్మాండంగా చదివిన వాళ్ళందరూ ఉడబడిసింది ఏం లేదు అక్కడని చెప్పడానికి, చదవకపోయినా గొప్పోడు కావడానికి ఓరియంటేషన్ ఇంపార్టెంట్ అంటున్నా, లైఫ్ గురించిన ఓరియంటేషన్. ఐన్స్టీన్ మహామేధావి, ఈయన చదువు పూర్తయిన తర్వాత పచారి కొట్లో లెక్కలు రాస్తా ఉంటే లెక్కలు తప్పులు చేసినాడు. లెక్కల్లో మహామేధావి లెక్కలు తప్పులు చేయడం ఏంది, తీసి పారేసినారు పచారి కొట్లోంచి ఆయన. తర్వాత ఆయన చేసిన థియరీ ఆఫ్ రిలేటివిటీ, స్పెషల్ థియరీ, జనరల్ థియరీ తర్వాత కనిపించాడు. ఇప్పటికి కూడా 1 దీనిలో ఆయన చెప్తే ఇప్పటికే అర్థమైన వాళ్ళు లేరు సరిగా, ఇప్పటికీ అర్థం కాదు ఆయన చెప్పింది, అంత గొప్ప విషయాలు మాట్లాడాడు. ఏం గొప్పోడు కావడానికి ఏమడ్డమైంది సరే, వీళ్ళందరూ పెద్దోళ్ళు అంటారు. జీవీకే మాల్ ఉంది, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో 8 అంతస్తుల భవనం, తాజ్ హోటల్ పక్కన. అది కట్టించిన వాడి పేరు జీవి కృష్ణారెడ్డి, కాంట్రాక్టర్, నెల్లూరు జిల్లా. వాడు విమానాశ్రయాలు కట్టించాడు, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. వాడు 8వ తరగతి ఫెయిల్ అయ్యాడు నెల్లూరులో, 8వ తరగతి ఫెయిల్. సత్యం కంప్యూటర్స్ సామ్రాజ్యం నిర్మించినాడు, జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఇంకా జైల్లో ఉండాల్సిన చాలామంది బయట ఉన్నారులేండి, ఆడ కూడా దొరికాడు, లోపలికి పోయాడు. అతను బీకామ్
ఆర్డినరీ మార్క్స్తో ఆంధ్రోలయంలో కాలేజ్ బెజవాడలో పాస్ అయినాడు. నాకంటే 1 ఇయర్ జూనియర్. ఏం అతను గొప్పోడు కావడానికి ఏమంటమైంది? ఏం గొప్పోళ్ళు అయిన వాళ్ళందరూ పుట్టుకతోనే గొప్పోళ్ళా? నీలాగా నాలాగా బ్యారమన్ ఎడిసిన్ బ్యాచ్ అది తప్ప ఏమొచ్చు మనకి పుట్టినప్పుడు? ఎవరికి ఏం రాదు ఆడవడం తప్ప. పెరిగే క్రమంలో నేర్చుకున్నాం. కేవలం మార్కులే కాదు నేర్చుకున్నది, జీవితం గురించి నేర్చుకున్నారు. అందుకనే ఈ రెండో వివరణ ఏంటంటే, రెండో పాయింట్ మీ ముందు నేను పెట్టేది, ఎంప్లాయీగా జీవించడం, ఎంప్లాయర్గా జీవించడం, ఈ రెంటిల్లో క్వాలిటేటివ్ చేంజ్ ఉంది. మీరు ఎంప్లాయీస్ అయితే అయినారు కానీ మీ పిల్లల్ని ఎంప్లాయర్గా మారినవైపే మీరు నొక్కి చెప్పండి, మోటివేట్ చేయండి, ముందుకు నడపండి. ఎంప్లాయీగా ఎండ్ కావడం దగ్గర మీరు ఆపద్దు మీ పిల్లల్ని. నేను నా ఎగ్జాంపుల్ చెప్తా. నేను కర్నూలు మెడికల్ కాలేజ్ 74లో పాస్ అయినా. ఈ 74కి ముందు ఒకసారి జైల్లో కూడా పడ్డా. గోడల మీద రాస్తూ ఉంటే చేయిగాడు పట్టుకెళ్ళి లోపలేశాడు. గోడల మీద స్లోగన్స్ రాస్తుంటే ఎస్పీ దగ్గరికి పట్టుకెళ్ళారు నన్ను. నా మీద కేసు పెట్టుకుంటా దయదలిచి, ఎస్పీ నువ్వు డాక్టర్వి, రేపు పొద్దున ఉద్యోగాలు రావు, నీ మీద కేసు పెడితే అందుకని పెట్టడంలా, ఇక ముందు గోడల మీద రాయొద్దు అని అన్నాడు. నేను గోడల మీద రాసేదే రాసేదే, ఉద్యోగం ఇవ్వకపోతే పో అన్నా నేను. వాడికి ఒళ్ళు వండింది ఎస్పీకి. ఇట్ట మాట్లాడుతూ ఏందని, అవు నేను గోడల మీద రాస్తా, నీకేం బాధ అన్న, నీ ఉద్యోగం పోతే కేసు పెడతాను, పెట్టుకుపో అన్న. 72లో ఈ సంభాషణ జరిగింది. నేను అసలు గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ జన్మకి చేయకూడదని నిర్ణయించుకునే ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాను. నెల్లూరులో 3 ఏళ్ళు ట్రైనింగ్ తీసుకున్నాను, ఒంగోలులో 7 ఏళ్ళు ఉన్నాయి, 86లో తిరిగి కర్నూలు వచ్చాను. ఐ స్టార్టెడ్ మై లైఫ్ యాజ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, నాట్ యాజ్ ఎంప్లాయీ. సెల్ఫ్ ఎంప్లాయిడ్గా స్టార్ట్ అయిన రోజు నుంచే నా దగ్గర కొంతమంది డాక్టర్లు పనిచేశారు, కొంతమంది స్టాఫ్ పనిచేశారు. అంటే నేను ఎంప్లాయర్ కింద మారిపోయినా, నేనే జీతాలు ఇచ్చేవాడిగా మారా. ఈరోజు 100 మంది నా చేతుల మీద బతుకుతారు నా హాస్పిటల్స్లో. నేను మీ దగ్గర వచ్చి గంట గడిపితే నా హాస్పిటల్ ఏం ఆగదు, నడిచిపోద్ది. అంటే నేను అక్కడ పనిచేయకపోయినా నా కోసం పనిచేసే బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళ జీతాలు వాళ్ళే సంపాదించుకుంటారు, నా జీతం కూడా సంపాదించి పెడతారు. అది ఎంప్లాయర్ అంటే. నేను సజీవమైన ఎగ్జాంపుల్ మీకు చెప్పడం కారణం అది. నేను గొప్పవాని అని చెప్పడానికి కాదు, నేను గొప్పవాన్ని కొన్ని విషయాల్లో, అనేక విషయాలు అల్పుని నేను. అన్నిట్లో అందరూ గొప్పవాళ్ళే ఉండరు, అది తెలిసి ఉండాలి మనకి. ఈ విషయంలో ఖచ్చితంగా నేను ఇతరులకు ఆదర్శమే. 400 మంది డాక్టర్లని శిక్షణ ఇచ్చి పంపించా, 4,000 మంది పారామెడికల్ స్టాఫ్ శిక్షణ ఇచ్చా. ఈ 2 రాష్ట్రాల్లో 1.5 లక్షల మంది ఆర్ఎంపీలకు గల శిక్షణ నేనే తయారు చేసి గవర్నమెంట్కి ఇచ్చా. దట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. రిగ్రెట్స్ లేవు, బాధ లేదు. నా వెనుక తయారైన, నా చేతుల్లో తయారైన డాక్టర్లు నా ఆస్తుల కంటే 10 నుంచి 20 రెట్లు సంపాదించుకున్నారు. నో రిగ్రెట్స్, లెట్ దెమ్ లివ్. ఎందుకు ఈ కాన్సెప్ట్ మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనం చెప్పాల్సింది కూడా ఈ కాన్సెప్ట్స్ పిల్లలకి. నువ్వు ఎంత సంపాదించినా ఫైనల్గా తృప్తి లేని జీవితం జీవిస్తే వేస్ట్ ఆ జీవితం. పరిగెత్తుతూ ఉన్నారు జనం, డబ్బులంట ఆస్తులంట, పరిగెత్తి 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 చచ్చిపోతారు. దెన్ ఏమీ లేదు. ఇక ఆ చచ్చిపోయిన స్వర్గం ఉంటుంది కదా, నాకైతే తెలియదు. ఇప్పుడు నరకం ఉంటుంది, అది కూడా తెలియదు నాకు. నాకు తెలియని నేను మీకు చెప్పను, నేను చూసి రాలే, మీరు చూసి వస్తే చెప్పండి. చచ్చినాకనే చూసేది, ముందే చెప్తున్నా, బతికొండంగా చూడటం కుదరదు. చచ్చిపోయినాక నువ్వు తిరిగి వస్తేనే నువ్వు చూసినట్టు నాకు చెప్పేది. చచ్చిపోయినాక తిరిగి వచ్చినా నాకు కనపడలే, అందుకని నేను ఆ గొడవలోకి వెళ్ళను. ఈ జీవితంలోనే బాగా జీవించేది ఎట్లా అనేదే మనం పిల్లలతో నేర్పాలి. ఇక్కడే గొప్పగా జీవించు. ఒకవేళ ఇంకో జన్మ ఉంటే అప్పుడు గొప్పగా జీవించు, నాకు అభ్యంతరం లేదు. అది గొప్పగా జీవించడం కోసం ఇది హీనంగా ఎందుకు జీవించాలా? ఇది గొప్పగా జీవించు, అది గొప్పగా జీవించు, అభ్యంతరం ఏంది? పిల్లలకి గురించినటువంటి ఎసెన్షియల్ నాలెడ్జ్ మనం ఇవ్వాలి. అది నేర్పించాలంటే 3rd పాయింట్కి వస్తున్నా, క్లాస్ రూమే మీకు వేదిక. ఇక్కడేంటంటే పాయింటు, మీరు ఎంత బాగా చదువు చెప్పినా, ఎంత గొప్ప కృత్యాలు చేయించినా, గొప్ప పద్ధతులు అవలంబించినా, ప్రపంచంలో లేని పద్ధతులను ఉపయోగించి మీరు చెప్పినా, ఫైనల్గా పరీక్షలు అయినాక
మన సిస్టంలో అన్నీ మర్చిపోతారో. డౌటా? పరీక్షలైనాక నేను ఎంబీబీఎస్లో బ్రహ్మాండంగా చదివా, ఇప్పుడు నాకు ఆ పరీక్షలన్నీ పెడితే ఒక్కటి పాస్ గాను, ఒక్కటి కూడా పాస్ కాను, డౌటే లేదు నాకు. గోల్డ్ మెడలిస్ట్ని అయినా ఫెయిల్ అవుతా. ఇప్పుడు మనందరికీ మళ్ళీ 10th క్లాస్ పరీక్ష పెడితే మీ సబ్జెక్టులు గ్యారంటీకి పాస్ అవుతారు నాకు తెలుసు, కానీ మిగతా సబ్జెక్టుల సంగతి ఏంది? పాస్గా. దిస్ ఈజ్ నాట్ టు డిరాగరేటివ్, మిమ్మల్ని తగ్గించడానికి చెప్పడంలా. పరీక్షల విధానం యొక్క లక్షణమే అది. పరీక్షల దాకా పళ్ళ బిగువను చదువుతాం, రాస్తాం, పరీక్షలైనా మర్చిపోతాం. 45-50 నిమిషాలకి పీరియడ్ ఉంటే మనం ఇంత కష్టపడి చేసేదంతా రేపొద్దున మర్చిపోవడానికే. అందువల్ల ఒక 5 నిమిషాలు మీరు క్లాస్ రూమ్లో పాఠం చెప్పొద్దు. ఏం చెప్పాలా? జీవితానికి పనికొచ్చే చెప్పండి. ఇవి మిగులుతాయి, ఆ 45 నిమిషాలు ఇవ్వతాయి. ఎందుకంటే పరీక్షల కోసం చదివినవి పరీక్షలతో మర్చిపోతాం, జీవితం కోసం నేర్చుకుని జీవితాంతం గుర్తుంటాయి. ఇది సూత్రం. నా 3వ తరగతి వయసు నుంచి నా టీచర్లు నాకు చెప్పిన కథలు, నాకు చెప్పిన సంఘటనలు, అనుభవాలు అన్నీ పదిలంగా నా దగ్గర ఉన్నాయి, మీ అందరి దగ్గర కూడా ఉన్నాయి. నా దగ్గరే కాదు, మీ అందరూ చెప్పమంటే ఇప్పుడు చెప్పగలరా? ఎన్ని నెమరు వేసుకొని వాటన్నిట్లో ఎంత గొప్ప విషయాలు మీ జీవితాన్ని తీర్చిదిద్దిన ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకు అభిమానం పిల్లలతో మాట్లాడడం? నేను మిమ్మల్ని కోరేది అంతే, ఒక 5 నిమిషాలు సబ్జెక్ట్ చెప్పగలండి. ఏం నష్టమేం జరగదు పిల్లలకి, పిల్లలకి మార్కులేం తగ్గవు 5 నిమిషాలు తీసినందువలన. ఇంత బియ్యం వేసుకొని వంట వండుకొని తింటాం, ప్రతిరోజు పిడికిడి బియ్యం పక్కన తీసినంత మాత్రాన మనకు తేడా తెలియదు తినే తిండిలో. కానీ రోజు పక్కకు తీసిన పిడికిడి బియ్యం 365 రోజులకు బాన అవుతుంది. ఆ పక్కన తీసేవే ఆ బాన నీకు మిగులుతుంది. అది నేను చెప్పదలుచుకుంది. మీరు 5 నిమిషాలు పిల్లలకి పాఠం కాకుండా ఇతర విషయాలు ఏమైతే మాట్లాడతావో ఇవి వాడికి జీవితంలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఉపయోగపడతాయి. ఎన్ని విషయాలు మీరు మాట్లాడవచ్చు చెప్పనెలివి కదో. మేము ఒక 20 పేజీల డాక్యుమెంట్ తయారు చేసాం, ఏమేం మాట్లాడడానికి వీలవుతుంది పిల్లలతో అని. నేను శాంపుల్గా మీకు కొన్ని చెప్తా ఈరోజు, ఇవన్నీ మనం మాట్లాడవచ్చు అని. కన్సెప్ట్ మనకు అర్థమైతే క్లాస్ రూమ్లో 5 నిమిషాలు పాఠం కాకుండా జీవితానికి పనికొచ్చే మాట్లాడాలనే కన్సెప్ట్ మనకు అర్థమైతే ఏమేం మాట్లాడవచ్చో మనం మాట్లాడవచ్చు. ఇప్పుడే 2 గంటల ముందు కలెక్టర్ని కలిసి వచ్చా, తడవకు 40 మంది టీచర్లు నాకు పట్టించు, ఇట్లా ఎట్లా మాట్లాడాలో నేను నేర్పిస్తా వాళ్ళకని చెప్పా. పిఓకి పంపించాడు కాగితం సత్యనారాయణ గారు. ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్. రకరకాల కార్యక్రమాలు కృత్యాలు ఎంత ఇంపార్టెంటో అంతకు మించిన ఇంపార్టెంట్ ఇది. మీరు ఈ మొత్తం ఈ షెడ్యూల్లో అవన్నీ మీకు ఎక్కిన ఎక్కకపోయినా, అమలు జరపగలిగినా జరపలేకపోయినా, ప్యాగెండ్లో జూన్ జూలైలో పెట్టాల్సింది, డిసెంబర్లో పెట్టినారు, దిక్కుమాలలో మీరు తిట్టుకున్నా ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇది ఒక్క పాయింట్ మీకు అర్థమైతే చాలు. మీరు రిటైర్ అయ్యేదాకా మీరు పిల్లలకి అద్భుతమైన సర్వీస్ ఇవ్వగలరు. టిల్ ద పాయింట్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్. ఏమేం చెప్పొచ్చు అనే దానికి సూచనగా నేను కొన్ని చెప్తా. నా దగ్గర ఆ డాక్యుమెంట్ నేను మీకు ఈమెయిల్లో షేర్ చేసుకోగలను, చూడండి మీరు ఒకసారి. అదేం రహస్యమైన డాక్యుమెంట్ ఏం కాదు. 39 రకాల విషయాలు పిల్లలతో మాట్లాడవచ్చు అనేది మేము అంచనేసాం. ఒక 2-3 రకాలు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం. ఒక దేశభక్తుడి కథ చెప్పచ్చు. ఎక్కడ దొరుకుతుంది మనకు సమాచారం? నెట్లోకి వెళ్తే దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది, గూగుల్లో, గూగుల్ అమ్మ ఉంది కదా, గూగుల్ అమ్మ చెప్తుంది. ఎవరి గురించైనా కూడా చెప్తుంది. భగత్ సింగ్ గురించి చెప్పాలి. 23 ఏళ్ళకి చనిపోయినాడు ఆయన. ఆయన జీవితం అంతా చెప్పొద్దు, 5 నిమిషాలు చెప్పడానికి కావాల్సింది చెప్పాలి. మీరు చూడండి 5 నిమిషాలు అయిపోద్ది నేను చెప్పేది, 5 నిమిషాలు కూడా పట్టదు, కొంత చర్చ జరపచ్చు దాని మీద. భగత్ సింగ్ అసెంబ్లీలో స్మోక్ బాంబు వేశాడు. దేశంలో ప్రజలకు అనేక సమస్యలు ఉంటే వీటి వేటని పట్టించుకోకుండా, వీటి గురించి చర్చించకుండా అసెంబ్లీలో కాలం గడుపుతున్నారా చెవిటోళ్ళారా అని వాళ్ళు చెవుడు వదిలించడానికి బాంబు వేసిన అన్నాడు ఆయన. పారిపోగలడు కానీ పారిపోలా. నేను పారిపోదలుచుకోలే, నేను తప్పు చేయాలా, ఇలా చెవుడు వదిలించడానికి బాంబు వేసిన అన్నాడు.
బ్రిటిష్ వాళ్ళు పట్టుకున్నారు. ఈయన సుఖదేవు రాజగురు ముగ్గురిని పట్టుకుపోయారు. భగత్ సింగ్ వాళ్ళ తండ్రి, అతను దేశభక్తుడే పంజాబ్, అతను ఆయన ఒకడివే కొడుకు, నువ్వు ఇట్లా పోయి బ్రిటిష్ వాళ్ళు చచ్చిపోతే ఇట్లా ఒక్క ఉత్తరం రాయిరా వాళ్ళకి పొరపాటు అయిందని. ఇది పిల్లోడివి కదా, 23 ఏళ్ళ పిల్లోడివి కదా, రాయంటే భగత్ సింగ్ మాట్లాడిన మాటలు ఏంటంటే, నాన్న నువ్వు దేశభక్తుడివి, ఇట్ట అడగకూడదున్నాను, నువ్వు నేను ఇట్టాడు ఉత్తరం అండర్టేకింగ్ రాసి లొంగి బ్రిటిష్ వాళ్ళకి అండర్టేకింగ్ రాసి బతకడం కంటే నా మరణం ఈ దేశంలో కొన్ని లక్షల మంది యూత్ని ఇగ్నైట్ చేస్తుంది, అవకాశం నేను ఎందుకు వదులుతాను. ఇంక చివర రేపు చంపుతారాయని ఉరిదీస్తారు. ఈయన దగ్గరికి వచ్చినటువంటి జైలర్తో మాట్లాడుతున్నాడు, రేపు ఉదయం 5 గంటలకు ఒక అద్భుతం చూడబోతున్నాడు, భారతదేశ మాత యొక్క శృంఖలాల్ని తెంచడానికి ప్రాణాలని తృణప్రాయంగా వదులుకోవడానికి సిద్ధమైన ఒక వ్యక్తి మరణం చూడబోతున్నావు, ఆ వ్యక్తి నేనే అన్నాడు. దీస్ ఆర్ ద గ్లింప్సెస్, ద గ్రేట్ ఈవెంట్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్. అట్లాంటి వాటిని మనం పిల్లలకి నేర్పిస్తే ఎంతో కొంత పిల్లల్లో స్పందన వస్తుంది. ఈ దేశం నాది, దీనికోసం నేను ఏదో ఒకటి చేయాలనే తపన వస్తుంది. కొన్ని బతుకుద్ది అంటంలా, బతుకు బాగానే, కానీ నువ్వు కూడా ఏదైనా చేయగలవు అనే కోరికోడికి బుట్టేటట్టు చేయడానికి దేశభక్తుల కథలు మనం అద్భుతంగా చెప్పచ్చు. అంబేద్కర్ గురించి చెప్పచ్చు, ఎన్ని కష్టాలు పడ్డాడు అతను, ఇంకొకటి చచ్చిపోతాడు, అన్ని కష్టాలు పడి చివరికి రాజ్యాంగ పరిషత్తులో మెంబర్షిప్, దానికి ఎన్నికి కావాలంటే 10 లక్షల మందికి ఒకరు ఎన్నికి కావాలి. ఇంకో కథ ఇది, అంబేద్కర్ కథ. ఆయన్ని ఇప్పుడు గొప్పగా మనం మాట్లాడుకునే పటేల్ గారు బాంబేలో ఓడించినాడు, ఇతను రాకూడదని. గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినాడు అంబేద్కర్, అందుకని రాకూడదని. పటేల్ కొన్ని విషయాలు గొప్పోడు, ఈ విషయంలో పనికిమాలిన పనిచేశాడు. దీంతో బెంగాల్ నుంచి కొంతమంది ఈయన తీసుకెళ్ళి అక్కడి నుంచి గెలిపించారు. అక్కడి నుంచి గెలిచినోడు కూడా రాకూడదు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలు కానీ, ఒక ప్రాంతం నుంచి ఈయన ఎన్నికైతే ఏ ప్రాంతమైనా పాకిస్తాన్లో గెలవాలంటే 50% ముస్లింలు ఉండాలని రూల్ పెట్టుకున్నారు. ఇక్కడ 48% ముస్లింలు ఇండియాలో గెలవాల్సిన ప్రాంతం, అయినా దీన్ని పాకిస్తాన్ కలపాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి రాణికుండా చేయాలని చూశారు. చివరికి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వ్యవహారం. బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ని బండబూతులు తిట్టి, బుద్ధి లేదా మీకు, ఇటువంటి మేధావిని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి రానియకపోతే ఏమి రాజ్యాంగం రాస్తారా, తక్కువ రాజ్యాంగం మీరు, తిట్టారు వాళ్ళు. తిడితే కాంగ్రెస్సు, కాంగ్రెస్ నాయకత్వం వహించే నెహ్రూ బాధ్యత తీసుకుని ఆయన రానియకపోతే ప్రమాదం, మనకి సరైన రాజ్యాంగం రాయలేమని పూనా నుంచి మౌలాంకర్ అనే ఫస్ట్ స్పీకర్ అయిన ఆయన్ని విత్డ్రా చేయించి అక్కడి నుంచి అంబేద్కర్ని గెలిపించారు. గెలిచినాకైనా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చివరి ఉపన్యాసం మీరు అందరూ చదవదగింది, నా దగ్గర చివరి ఉపన్యాసం తెలుగులో ఉంది. మేము చాలా శ్రమపడి భారత రాజ్యాంగం రాయడానికి మేమందరం కృషి చేశాం. ఇప్పటిదాకా వైరు వర్గాలం మేము, ఇక ముందు వైరు వర్గాలు ఉండకూడదు. మనందరం కలిసి మన పిల్లలకి ఆదర్శం చూపించడానికి రాస్తున్నాం మేము. వైరు వర్గాలే గాంధీను అంబేద్కర్ రాస్తున్నాం మేము. మేము ఒకవేళ రాజ్యాంగం అంత బాగా రాసి ఉండకపోతే మీరు మార్చుకోవడానికి అవకాశం కూడా దింటూ పెట్టాం. మేము ఒకవేళ మంచి రాజ్యాంగం రాయలేకపోయినా ఎన్నిక చేసుకునే వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఈ లోపాన్ని వారు సరిచేసి ప్రజలకు నష్టం జరగకుండా చూడగలరు. కానీ మీరు ఎన్నుకునే వాళ్ళే పనికిమాలిన వాళ్ళు అయితే మేము ఎంత మంచి రాజ్యాంగం రాసినా మీకు మేలు చేయదన్నాడు. ఇప్పుడు దాని విశ్వరూపం చూస్తున్నాం, పనికి మానవులను ఎంపిక చేయటం వల్ల విశ్వరూపం చూస్తున్నాం. ఆ రోజు ఆయన అనుమానించినాడు 48-49లో, అది జరిగిపోయింది. ఎంత విషనరీ అండి, అంబేద్కర్ దళితుల మనిషి అంటారేంది, తప్పు మీరు మాట్లాడేది, దేశం మనిషి ఆయన, అతను దళితుల మనిషిగా నేను ఒప్పుకోను. ఈ దేశం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాడు, ఎంత అద్భుతమైన ఫోర్కాస్ట్ చేయగలిగినాడు చూడండి. మరి అంబేద్కర్ గురించి స్ఫూర్తిదాయకంగా చెప్పాలంటే ఇలాంటి గ్లింప్సెస్ చెప్పాలి కదా. ఇది దేశభక్తుల గురించి పెద్ద లిస్ట్ ఇది. నేను దేశభక్తుల గురించి చిన్న ఇద్దరు గురించి చెప్పాను 2 మాటలు.
సీతారామరాజు గురించి చెప్పచ్చు. సీతారామరాజు సినిమా చూడమండి, కృష్ణ తీసిన సినిమా అద్భుతమైన సినిమా తీశాడు. ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు ఆ సినిమాలో. చరితార్థుడైనాడు కృష్ణ ఈ సినిమా తీసి. ఎన్టీ రామారావు 20 ఏళ్ళ నుంచి తీస్తాను తీయలేకపోయినాడు, తీసిపారేసినాడు ఇతను. మహా డేరింగ్ ఫెయిల్, అందుకనే కృష్ణ అంటారు. ఏది చేసినా మొట్టమొదటిగా చేసి పడేశాడు. సినిమా చూపిస్తాను పిల్లలకి సీతారామరాజు సినిమా. మన ఆంధ్రంలో పుట్టినాడు, మన కోసం ఎంత త్యాగం చేసినాడు. కొన్ని గొప్ప సినిమాలు చూపించాల్సిందే మనం, గొప్ప జీవితాలు పరిచయం చేయాల్సిందే. ఇది ఒక కేటగిరీ. ఇంకొక కేటగిరీ నేను పరిచయం చేస్తాను. మేము కొన్ని ప్రశ్నలు కలెక్ట్ చేసాం పిల్లల కోసం క్లాస్ రూమ్లో వాడుకోవడానికి. అంటే 5 నిమిషాల టైంలోనే ఒక ప్రశ్న ఇస్తాము, నువ్వైతే ఏం చేస్తావు ఊహించి చెప్పాలంటాం. ఇది పుస్తకాలు ఎక్కడ రాదు మీకు, నువ్వు ఊహించి చెప్పాలి. ఆ సిచ్యువేషన్లోకి పిల్లవాడు వెళ్ళి ఇట్లా నేను ఉంటే ఏం చేయాలని ఆలోచించి చెప్పాలి. నా ప్రశ్న, ఒక ప్రశ్న చెప్తాను నేను. దాదాపు 500 ఉన్నాయి నా దగ్గర, నెట్లో పంపగలను నేను వాటిని కూడా. కొన్ని పనికొస్తే వాడుకోవచ్చు. ఈ ఓరుకల్ హై స్కూల్లోంచి 10 పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని హైదరాబాద్ వెళ్తాం. హైదరాబాద్ అంతా చూపిస్తాం. జూ పార్కు, సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్ అన్నీ చూపించి చివరికి బస్ స్టాండ్ తీసుకొచ్చి రాత్రి 8 గంటలకి ఇక్కడ కూర్చోండి రా, బస్సు వస్తుందని చెప్పి మీకు చెప్పకుండా కర్నూలు వచ్చేస్తాను నేను. మీరు ఎట్లా వస్తారా ఆయనకి క్వశ్చన్? అది నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఈ ప్రశ్న వేశాను. బోరమని నేర్చాను. అట్లా వదిలేసేట సారు, మా అమ్మ నాన్న వాళ్ళు భయపడతారు కదా. ఓరమని నేర్చారు. గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ చెప్పినా ఏడవలా, ఏడవకపోగా దన్నదన్నదన్న ఆన్సర్స్ చెప్పాను. మొదటి ఆన్సర్ దొంగరైలుకి వస్తా. మన కర్నూలు టు డోన్ ఎల్లప్పుడూ దొంగరైల్లో 2 పెట్లు మన కోసం ఉంటాయి. ఇప్పటికి కూడా మేము చదువుకునేటప్పుడు దొంగరైలుకి తిరిగాను. దొంగరైలు విజయవాడ కూడా పోయినా నేనైతే. చలో దాని పేరు, ఎంత మంచి పేరు పెట్టాం చూడు. దొంగరేలు ఎక్కువస్తాడు, ఇంకొకడు లారీ ఎక్కువస్తాడు. దించితే అన్నా నేను, దించితే ఇంకో లారీ ఎక్కుతా అన్నాడు. అది దించితే మళ్ళీ ఎక్కుతా అన్నాడు. ఆకలైతే ఏం చేస్తారా, హోటల్కి వెళ్ళి అడుక్కుంటా అన్నాడు. వాడు వెట్టకపోతే పల్లెలకు అడుగుతా సార్ నా బోబెట్టును అడుగుతా అన్నాడు. వీటి ఒక్క ఐడియా లేదు ఈ కార్పొరేట్ పిల్లలకి, ఒక్కడి ఊరు. మనం కూడా మన పిల్లల్ని కార్పొరేట్లో భారేస్తున్నాం, బతకడం చేత కాదు ఈ పిల్లలకి. మీరు చదువు చెప్పే స్కూల్ పిల్లలకి బతకడం చేత అవుతుంది, మీ సొంత పిల్లలకి చేత కాదు. ఎందుకంటే ఇది జరగలేదు కదా, మనం అక్కడ చేర్చినాము. ఎంత డేంజర్లోకి మన పిల్లలు వెళ్తున్నారు చూడండి. అందుకని ఏంటంటే కనీసం ఇంట్లో ఇట్టాడు ప్రశ్నలు వేయాలి మనం, ఏం చేస్తారు అని. పిల్లలు ఆలోచించి ఇది పరీక్షలు రాదే అంటారు. పరీక్షలు వస్తేనే చదువుతున్నాంట. జీవితంలో వస్తుందిరా, పరీక్షలు రాదు. జీవితానికి పిల్లలు సన్నద్ధం చేయటం అంటే సిమ్యులేషన్ ఎక్సర్సైజెస్ అంటారు వీటిని. ఆ సిచ్యువేషన్లో పెట్టాలో ఊహించి చెప్పమనాలా. ఇలాంటి ఎక్సర్సైజ్ క్లాస్ రూమ్లో మనం చేయొచ్చు. 2 కేటగిరీలు చెప్పాం మీకు, దేశభక్తుల జీవితాలు ప్రశ్నల రూపంలో పిల్లల్లోంచి వెలికి తీయటం వాళ్ళ సామర్థ్యాలని. అభినందించారనుకోండి పిల్లల్ని, బ్రహ్మాండంగా చేస్తారు. దానికి ఒక జరిగిన కథ, జరిగిన కథ 3వ కేటగిరీ. బోర్డు మీద సూర్యుడు బొమ్మ ఏమని చెప్పాం పిల్లవాడిని, వాడు చాక్ పీస్ తీసుకొని సుఖ పెట్టినాడు, ఇదే సూర్యుడు సార్ అన్నాడు. తిట్ట తెలుసుకుంటే ఎడతిట్టచ్చు, పిచ్చినా కూడా సుక్క పెట్టి సూర్యుడు అంటారా, ఎవరా నీకు చదువు చెప్పినాడు, ఇదే ఇతనే చెప్పింది అని తిట్టచ్చు. అందరినీ తిట్టచ్చు ఆ కోపంలో. ఓ టీచర్ తిట్లు అభినందించాడు, భలే చేసినవురా అని ఆ చాకు పేసి తిట్టి రుద్దాడు. చుక్క కాస్త పెద్దదైంది, చుట్టూ గీతలు కొట్టాడు, కిరణాలు బాక్స్ వేసినాడు. కింద ఆ పిల్లోడు పేరు రాశాడు. పిల్లోడు వేసింది చుక్కే, ఇదంతా టీచర్ మేకప్పే, అంతా 1/2 నిమిషం పట్టదు ఈ మేకప్కి అంతా. బాక్స్ కట్టి పిల్లవాడు పేరు రాశాడు. పిల్లవాడికి ఎంత గర్వంగా అనిపిస్తుంది, ఆడేసినట్టు ఫీల్ అవుతున్నాడు. ఈ కథ ఎవరు రాసుకున్నారు తెలుసా? బాపు రాసుకున్నాడు. నా టీచరు నన్ను ఇట్లా ఎంకరేజ్ చేసినందుకు నేను ఇంత గొప్ప చిత్రకారుడే అని అన్నాడు. అటు కాకుండా ఇందాక నేను చెప్పినట్టు చెప్తే వేసిన వాళ్ళు అటు సూర్యుడు బాబు తిక్కనా కొడుక అని ఉంటే బాపు ఏమయుడు
అసలు బాపు అయినట్టు ఉండడు ఆంధ్రదేశంలో. దిస్ ఈజ్ ఎంకరేజింగ్ చిల్డ్రన్. అభినందించటం, బ్రహ్మాండంగా పనిచేస్తుంది పిల్లల మీద. మీ ఇంట్లో చిన్న పిల్ల ఎదిగే పిల్ల ఓ బాల్ తెచ్చి నీ కాళ్ళ దగ్గర వేస్తుంది, ఇటు చూస్తుంది నీ పక్క, మళ్ళీ వేసినవే బాలు అనండి, మళ్ళీ తెచ్చేస్తుంది, మళ్ళీ తెచ్చేస్తుంది. కాసేపు ఆట అదైనా ఇంకో ఆట. మొదటిసారి తెచ్చే కదా, హే బాల్ తెచ్చేసాడు బుద్ధి లేక హే అని అన్నావు అనుకో, బాల్ వేయదు, ముడుచుకుపోద్ది. ఇది పర్మనెంట్గా నిలబడుతుంది. ఈరోజు మన పిల్లలకి అభద్రతా భావం రావడానికి కారణం మన ఇంట్లో పెంచడం చేత కాకపోవడమే, అభినందించలేకపోవడం, ఎంకరేజ్ చేయలేకపోవడం, నమ్మలేకపోవడం పిల్లల్ని. 9 గంటలు దాటితే ఎదిగిన ఆడపిల్ల బయటికి పోతే అనుమానంగా చూస్తాం మనం. మన పిల్లల్ని మనం అనుమానంగా చూస్తే ఊళ్ళోళ్ళందరూ బాగెందుకు చూడాలండి. నీ పిల్లలకి వాల్యూస్ గురించి నేర్పించు. అర్ధరాత్రిగా ఏ టైంకి నువ్వు వచ్చినా ఈ పిల్ల తప్పుడు పని చేయదు అనే కాన్ఫిడెన్స్ నీకు ఉండాల. ఉండాలంటే అటు నువ్వు పెంచాలి. అంతేగాని కపలాలు కాసి పిల్లల్ని మీరు పెంచుతురా, మీకు చేతనవుతుందా? దుర్మార్గాలు దొరుకుతున్నాయి బయట, కాపలాలతో బాగోవు. ప్రేమతో అభిమానంతో పిల్లల్ని పెంచితే చేతనవుతుంది. మన పిల్లల్ని మనమే నమ్మలేకపోతే ఊళ్ళోళ్ళందరూ ఎందుకు నమ్మాలా? పిల్లలందరూ ఎందుకు నమ్మాలా? పరువు హత్యల పేరుతో ఎట్లా చంపుతున్నారో తెలుసా? ఏందండి పరువు అంటే? మా కులానికి వేరే కులం అని చూసుకుంటే ఒప్పుకోను, అది చిన్న కులం. ఎవడు చెప్పాడు చిన్న కులం అని? ఒక 50-100 తరాలు వెనక ఎవడి కులం అయింది ఎవడికి తెలుసు? 50 తరాలు వెనక్కపోతే వంశవృక్షం సినిమా చూడాల, పటమైన కాగితం ఉంటుంది, పటం పగలుతుంది, ఆడు ఎవడికి పుట్టాడు రాసి ఉంటుంది దాంట్లో. ఎవడి కులమే మనం కల్పించుకుని ఇవన్నీ. ఏ కులంలో పెళ్లి చేసుకుంటే నీకు ఇచ్చిన బాధ ఏంది? సుఖంగా బతికితే చాలు నీకు, అయిపోయా. అంత సింపుల్ విషయం మనం చెప్పడం వలన పరువు పేరుతో హత్యలు. నేషనల్ హైవే నెంబర్ 10 అనే సినిమా ఒకటి వచ్చింది హిందీలో, అనుష్క శర్మ హీరోయిన్, అద్భుతంగా నటించింది అమ్మాయి. ఆ సినిమాలు పరువు హత్యల మీద తీయబడ్డ సినిమా చాలా వచ్చినాయి ఆ సినిమాలు. మన పరువుని మరొకటి తీయగలడా? తీయదలుచుకుంటే మన గౌరవాన్ని మరొకటి తీసేయగలడా? మనల్ని మనం గౌరవించుకోవడం చేతనైతే ఎవరి గౌరవాన్నైనా మనం సంపాదించగలం. ఇవ్వడా గౌరవం వదిలేయి. ముందు నీకు నువ్వు గౌరవం ఇచ్చుకున్నావా లేదా? ఫండమెంటల్స్ మనం పిల్లలకి నేర్పించటం మనతోనే మొదలు కావాలి. ఇది చిన్నపిల్లలకు అర్థం కాదు అనుకోవద్దండి. ఈ చిన్నపిల్లలు ఫార్మేటివ్ ఏజ్, తయారవుతున్న వయసు. ఈ వయసులో మీరు ఏమి ఎక్కిస్తే నిలబడతాయి. అందుకనే మీ చేతుల్లోకి వచ్చిన పిల్లలు చాలా విలువైన పిల్లలు. నేను హై స్కూల్ వాళ్ళను, ఇంటర్మీడియట్ వాళ్ళను, ఆ 5 ఏళ్ళను నేను అడగడంలా, 5 ఏళ్ళలోపు ఉండే పిల్లలు, 10 ఇయర్స్ లోపు ఉండే పిల్లలు ఎట్లా మేలేయబుల్, ఎట్లా మలిస్తట మలచబడతారు. మీరేం కొత్త పని ఏం చేయొద్దు, మీరేం వచ్చి మా జన్ విజ్ఞాన వేదికలో చేరండి, మాతో పాటు తిరగని రూళ్ళంతా కూడా అడగడంలా. నేను నీ క్లాస్ రూమ్ని వేదిక చేసుకోండి, ఒక 5 నిమిషాలు పిల్లలకి టైం ఇవ్వండి, ఒక కథ చెప్పండి. కథలో అద్భుతమైన నీతి ఉంటుంది, అంతర్లీనమైన నీతి. ఒక్క కథ నేను చెప్పి వదిలేస్తే ఇట్టాడు మీ దగ్గర మస్తు ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు కథలు దొరుకుతూనే ఉంటాయి. ఎన్నో కథలు అందుబాటులో ఉన్నాయి తెలుగులో. మనిషికి భూమి ఎంత కావాలనే టాల్స్టాయ్ కథ నేను చెప్తా. టాల్స్టాయ్ చెప్పినట్టు చెప్పను, మన నేటివిటీకి తగ్గట్టు చెప్తా. మీ ఓరోకల్లులో ఉండే ఒక రైతు భగవంతుని గురించి తపస్సు చేసినాడు జగన్నాథ్ గట్టికి. ఏ భగవంతుడు వస్తాడు? హిందూ మతంలో అయితే ముఖ్యమైన వాళ్ళు 3 ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మదేవుడు రాడు, ఆయన చాలా బిజీగా ఉంటాడు. ఎప్పుడు జనాన్ని తయారు చేసే పని అయింది, బొమ్మలు తయారు చేసేది నోట్లో ఊతూ ఉంటే ప్రాణం వస్తాడు, కిందకి దిగి వస్తూ ఉంటారు. చాలా బిజీ. పైగా జనాభా ప్రపంచంలో విపరీతంగా పెరిగినాక అసలు ఇంతమందిని తయారు చేయడానికి టైమే దొరకటం లేని కాదు. 4 రోజులకు బ్రహ్మలు ఉంటాయి కానీ పని కాదు. సింగిల్ ఇంకా ఆయన పాపం, ఆయన రాడు. విష్ణుమూర్తి కూడా రాడు, కొద్దిగా లేజీ పర్సన్. ఈయన ఆ పాము మీద పండుకొని ఉంటాడు సముద్రంలో. ఎవడన్నా వస్తే ఏంది వై చెప్పని అంటాడు. నేను ఋషులు స్వామి అయితే తపస్సు చేసుకుంటాం, చేసుకోండి. తపస్సు చేసుకోవడం కాదు, ఆడ వచ్చి రాక్షసులందరూ పాడు చేస్తూ ఉన్నారు, నువ్వు వచ్చి కదా చూడాలంటే వస్తాలే పాడి అని అంటాడు ఆయన. అందుకనే 10 అవతారాలు ఎత్తినాడు ఆయన. ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే
ఇప్పుడు మన ఇండియాలో 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 100 అవతారాలు ఎత్తాలి, రావట్లేదు ఇంకా. కాబట్టి ఆయన కూడా రాడు, కొంచెం అట్లుంటాడు ఆయన. ఇంక బాగా తీరుకుండే హుషారుగా ఉండేటువంటి ఈశ్వరుడు. అందుకే ఆయనకి డ్యాన్స్ మాస్టర్ పేరు కూడా ఇచ్చినాము, నటరాజ్. ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు కంటిన్యూస్గా. అడ ఆ మంచుకొండలో ఆయన నివాసమైన ఆడ ఉండడు, ఎప్పుడు జన్మతో తిరుగుతూ ఉంటాడు. ప్రతి కొండ మీద ఆయనే, ఈ పక్కన కాలువబొగ్గులు ఆయనే ఉంటాడు, బ్రహ్మగుండంలో ఆయనే ఉంటాడు, ఈ జగన్నాథ్ గట్ మీద ఆయన ఉంటాడు, ఎక్కడ పెడతాడు శ్రీశైలం ఏడ పెడితే ఆయన ఉంటాడు. ఆయన వచ్చాడు, ఏమి రా ఏం కావాలి రా అన్నాడు. వచ్చినా శివా నువ్వేనా అని, నేనే స్వామీది ఇదిగో మెళ్ళలోంది చూడరాని. అయితే నువ్వేలే, నేను కోరిక మీద వచ్చిన స్వామి అన్నాడు. ఏం కావాలి చెప్పరా అని, ఏమైనా ఇస్తావా అని. ఇవ్వడానికే కదా వచ్చింది, నా సొంపు ఇదే ఉంది. ఆయన ఏం సొంతం ఇస్తారా, తీసుకుపోంటాడు కదా. నాకు భూమి కావాలి స్వామి అన్నాడు, ల్యాండ్. ఎంత కావాలి రానే, ఎంత అంటే ఆలోచించలేదే నేను. సంవత్సరం తపస్సు చేసిన కొడక ఈ కొండ మీదకి వచ్చి ఎంత భూమి కావాలో కూడా ఆలోచించుకోండి కూర్చున్నావా, ఇప్పుడు ఆలోచించుకుంటాలేని. అయితే చెప్పి ఎంత కావాలని. ఓ జాగ్రత్త చెప్తాను నేను రై, నువ్వు ఏది పెడితే అడిగావు, అమరావతిలో మాత్రం ల్యాండ్ అడగకు, చాలా డేంజర్. నేను అమరావతిలో అడగలేదు స్వామి, కర్నూలు జిల్లాలో అడుగుతాలే అన్నాడు. రేపు పొద్దున్న రా, పొద్దు గుడిసే టైంకి రా, నేను కూడా వస్తా, నేను వేరే కమిట్మెంట్స్తో వెళ్ళి రావాలా, నువ్వు పిలిచినావు కాబట్టి ఘోర తపస్సు చేస్తున్నందుకు వచ్చిన. పొద్దున్న నుంచి సాయంత్రం పొద్దుగోకేదాకా నువ్వు తిరిగిరా, ఎంత తిరిగితే ల్యాండ్ అంత నీదే అన్నాడు. మొత్తం టోటల్ నాదే అన్నాడు, టోటల్ నీదే అన్నాడు. పొద్దు పొడిసి పడవకముందే మన రైతు రెడీ, ఈశ్వరుడు రెడీ. నేనే ఉరుకుతా స్వామి అంటున్నాడు, వీడు కొంచెం ఆగరా అన్నాడు. నీకేమా మస్తు చెప్తూ ఆగమని, అయితే ఎకరాలు ఎకరాలు పోతే ఏమనుకుని బాగున్నాడు వీడు. నేను అదే చెప్పబోతున్నారా, దారిలో ఎక్కడన్నా టిఫిన్కి అయితే ఎకరా పోతుంది తినలే అన్నాడు. భోజనానికి అయితే 2 ఎకరాలు తినలే, పొడి తినకపోతే ఏమవుతుంది, నిరార్థీక్ష అసలు అలవాటు నాకు అన్నాడు. మనం కూడా రిలే నిరార్థీక్ష చేస్తాంలే, పొద్దున్నే తినేది, మధ్యాహ్నం తినకుండా రాత్రి బీకేది, మళ్ళా రిలే అంటే అది భలే భలే దానికి కనిపెట్టినారు కదా. గాంధీ ఏమో ఫుల్గా తినకాకండి అంటే మనం రిలే కనిపెట్టినాం, ఈ గాంధీతో కుదరదలేని. తినలే స్వామి అన్నాడు. ఒంటేళ్ళకి వెళ్తే 1/2 ఎకరా పొయ్యనులే అన్నాడు. దొడ్డుకి వెళ్తే 2 ఎకరాలు కూసోలేదు స్వామి, అసలే లిట్టిన్లు కూడా లేవు ఇంకా అన్నాడు. సరే ఒంటికి లేదు, దొడ్డుకి లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు, పరుగో పరుగు, ఇంక పరిగెత్తరా అన్నాడు. వాడు జగన్నాథ్ గట్ నుంచి దూకి కర్నూలు పోయి, కర్నూలు నుంచి కోడుమూరు రాస్తా పెట్టి అని జంగటిగిరి పెట్టి లద్దగిరి మీదుగా వెలుదుర్తి మీదుగా రావడం ప్లాన్ వేశాడు, మొత్తం కొట్టేద్దామని. పరుగెత్తున్నాడు, చెమటలు పడుతున్నాయి, నీళ్ళు తాగటంలా, భోజనటంలా, పరుగో పరుగో పరుగో. చివరికి పొద్దుకోకు వచ్చింది, ఈశ్వరుడు చూస్తున్నాడు, ఇటు కనపడలే, దుబాడ స్టేషన్ దగ్గర కనపడ్డాడు. అబ్బా వచ్చాడు ఈయన మొత్తం మీద అనుకున్నాడు, వాడు అక్కడే కింద పడ్డాడు. కింద పోయి లేవలా, ఈయన ఎదురు పోయి చూస్తే ఊపిరి ఆగిపోయింది. 12 గంటలు పరిగెత్తి బతుకుతారని చచ్చిపోయాడు. పక్కన పొలాల్లో ఉన్న లక్ష్మీపురం రైతులకు చెప్పి గడపార చిలకపార తెప్పించి రోడ్డు పక్కన 6 అడుగులు పొడవు, 2 అడుగులు ఎడలుపు, 3 అడుగులు లోతు గొయ్యి తీసి అన్ని బాతి పెట్టి ఈయన కైలాసానికి పోయింది. ఎంత భూమి కావాలో ఫైనల్గా కొడకలారా, కోట్లు సంపాదిస్తున్నారా జనాన్ని కొంపల ముంచి, మీరు ఫైనల్గా 6 అడుగులు పడుకుంటారా అని చెప్పాడా ఈశ్వరుడు? లేదా 28 అంతస్తులు కట్టించినాడు ఒక ఆయన బొంబాయిలో. ఎన్ని రూములు పడుకుంటాడు? 600 రూములు. బ్యాంకులకి 9 లక్షల కోట్లు ఎగ్గొట్టారు ఈ కొడుకులు. మనం దాచుకున్నాం తిని తినక బ్యాంకుల్లో, ఇది మొత్తం ఈయన కొడుకులకి ఇచ్చారు, ఎగ్గొట్టారు. వీడు ఎన్ని అడుగుల్లో పడుకుంటాడు? సంపాదించుకోండి తప్పులేదు, బాగా బతకండి తప్పులేదు, పక్కన వాళ్ళు కొంపల ముంచి సంపాదించకండి అనే విషయాన్ని మన పిల్లలకి ఆ వయసులో నేర్పించగలం ఈ కథ ద్వారా. కథ అద్భుతమైన సాధనం. కథలంటే అందరికీ ఇష్టమే, నాకు ఇప్పటికి ఇష్టమే కథలంటే. సందమానం దొరికితే మీరు కూడా పబ్లిక్గా చదువుతారు, కొంతమంది కొంతమంది దొంగతనంగా చదువుతారు, అంతే తేడా. చదువుతాం, కథ యొక్క పవర్ అది. అందుకని కథ రూపంలో మీరు మెసేజ్ ఇవ్వచ్చు. మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా కథలు చెప్పగలరు. కథలు చెప్పగలిగేవాడు సృజనాత్మకంగా ఆలోచించగలడు. సృజనాత్మకంగా ఆలోచించిన పిల్లలే ఈ దేశానికి నిజమైన భవిష్యత్తు. కంఠస్థం పెట్టి పరీక్షల్లో కక్కినోళ్ళ ద్వారా ఈ దేశానికి ఏం మేలు జరగదో. ఒక ఇష్యూ వస్తే క్రియేటివ్గా ఆలోచించి పరిష్కారం ఎత్తుకున్నటువంటి వాళ్ళు దారి చూపించగలరు. ఆ సృజనాత్మకత రావాలి అంటే కథ చెప్పడం వచ్చి ఉండాలి,
కథ చెప్పడం రావాలంటే కథ వినాలి ముందు. అది మీరు క్లాస్ రూమ్లో అడిగి చేయొచ్చు. ఈ సబ్జెక్ట్ ఇక్కడ కాపుతా. ఇలాంటివి మనం 39 రకాల విషయాలు మాట్లాడచ్చు. రెండేళ్ళైంది పెళ్ళి, 20 ఏళ్ళ అమ్మాయి, 3 నెలల పిల్లని సంకన పెట్టుకుని బోరుము నేడుస్తుంది. ఈ పిల్ల గజేంది, ఈ బిడ్డకు దిక్కేంది, ఇటు చచ్చిపోయాడు. అంత దుర్మార్గంగా ఉంది పరిస్థితి. నేను 20,000 మందికి శిక్షణ ఇచ్చే ప్రథమ చికిత్సలు, కానీ నా దగ్గరికి వచ్చేటప్పటికి 20 నిమిషాలు నేనేం చేయలేను. 1990 అక్షరాస్యత జరిగిన టైంలో చిత్తూరు జిల్లాలో మేము పాల్గొన్నాం. మన జిల్లాలో తర్వాత వచ్చింది అక్షరాస్యత, అప్పారావు కాలంలో. మీరు కొంతమందికి తెలుసు, చిత్తూరు జిల్లాలో ఈ ట్రైనింగ్లు ఇచ్చేటప్పుడు తిరుపతికి దక్షిణాన 10 కిలోమీటర్ల దూరంలో కమ్మవారి కండ్రిగా ఊరుంది. ఈ ఊళ్ళో రైతులకు శిక్షణ ఇచ్చాం, 100 మంది రైతులకి. పక్క ఊళ్ళలో 100 మంది, ఈ ఊళ్ళో 100 మంది, మొత్తం 200 మందికి శిక్షణ 2 రోజులు ఇచ్చాం. అందులో పాంగరిస్తే ఏం చేయాలి, పిడుగు పడితే ఏం చేయాలి, కరెంటు షాక్ కొడితే ఏం చేయాలి, ఎట్లా ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలంతా శిక్షణ ఇచ్చాం. ఇప్పుడు ఈ శిక్షణలు అన్నీ మా దగ్గర వీడియో టేపులు ఉన్నాయి, అప్పుడు తీసినాయి కదా, మళ్ళీ తీసాం. ఈ శిక్షణ జరిగిన నెలకి వర్షాకాలం, పొలం దున్నుతున్న ఒక రైతు మీద మెరుపు తగిలింది. మెరుపు తాకిందంటే పిడుగని అర్థం, పడిపోయినాడు అక్కడే. పక్క పొలం దున్నుతున్నాడు కూడా నా శిక్షణలో పాల్గొన్నాడు. గమనించాడు ఈ పడిపోవడం, పరిగెత్తుకొని వచ్చి మెడలో నాడు చూశాడు. నాడు తెలియడంలా వెంటనే అక్కడ నేల మీద పడుకోబెట్టి ఎదురు మీరు ఎసార్లు నొక్కాడు. వాడు ఆవలిచ్చి లేచి కూర్చున్నాడు. యాక్చువల్గా కూడా చచ్చిపోయినాడు, గుండె ఆగింది. ఆయన బతికించగలిగాడు. ఎట్లా సాధ్యమైంది? వాడికి చదువు కూడా రాదు. ఒక టెక్నిక్ నేర్పించాం. ఎవరికి వచ్చి ఉండాలా ప్రథమ చికిత్స చేయటం? ఇప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి వచ్చి ఉండాలి. ప్రతి ఒక్క పౌరుడికి వచ్చి ఉండాలంటే నేర్పడానికి బెస్ట్ ప్లేస్ స్కూలే. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పండి.